అంశు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం ఉగ్గాని ఎలా చేసుకుంటారో, రాయలసీమ స్పెషల్. ఇది రాయలసీమలో ఫేమస్ అయినటువంటి బొరుగుల ఉప్మా అంటాం మన సైడ్ అయితే, అటు సైడ్ అయితే ఉగ్గాని అంటారు. ఈ బొరుగులు మరమరాలు ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. ఈజీ, 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను, 2 స్పూన్ల ఆయిల్ వేసి. ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసాను. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. వేసి కలిపెట్టుకుంటాం. ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను, అయితే ఒక్కదానికే చేసుకుంటున్నాను. ఎంత కావాలో అంతే చేస్తాను. చూడండి ఇంట్లో కొంచెం సాల్ట్ వేసి త్వరగా ఆనియన్స్ పెరుగుతాయి. టేస్ట్గా ఉంటుంది ఉగ్గాని, బాగుంటుంది. దాంట్లో ఒక చిన్న టమాటో ముక్కలు వేస్తున్నాను, కొంచెం కార్న్స్ అంటే కార్న్స్ వేస్తున్నాను, స్వీట్ కార్న్, కొంచెం వేరుశనగ పప్పు వేస్తున్నాను. క్యారెట్ ఉంటే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, గ్రీన్ పీసెస్ అంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర ఇదే ఉన్నాయి కాబట్టి ఇదే వేసాను, లేదా ఒడే లేకుండా ఒత్తిడైనా వేసుకోవచ్చు. ఈ లోపల మనం ఇది వేసే లోపల దీంట్లో కావలసినటువంటి పొడిని వేసుకుంటాము. ఇదిగోండి మిక్సీ వేసుకోవాలి, కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదిగోండి 2 వెల్లుల్లిపాయలు, కొంచెం తినే శనగపప్పు అంటే మనం సాయి పప్పు అంటాం, ఆ సాయి పప్పు కొంచెం వేసి పొడి చేసి పెట్టుకుంటాము మిక్స్. ఇదిగోండి ఇప్పుడు ఈ బొరుగుల్ని మనం నీళ్ళల్లో వాటర్లో వేసాను, వాటర్లో వేసి ఇలా పిండి దాంట్లో వేస్తున్నాను. చూడండి మాడిపోతుంది. సాల్ట్ వేస్తున్నాను, బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. చూసుకొని ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఆ పౌడర్ వేసేసాము, సాయి పప్పు, వెల్లుల్లి, ఇంకేమీ అవసరం లేదు. ఆ పౌడర్ వేసేసి ఇప్పుడు కలిపేసుకుంటాం. ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వడ్డించుకుంటాం. అయిపోయింది, స్టవ్ పెట్టేస్తున్నాను. ఇదో ఫ్రెండ్స్ ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూస్తాం. ఇదండి
ఈ నిమ్మకాయని కొంచెం పైన పిండుకొని మనం నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారుగా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. 2 నిమిషాల్లో తయారైపోయేటువంటి టిఫిన్ ఇది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. అది క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వంట మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్. మీరు అందరు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీ పెడతాను, ఈజీ ఈజీగా చేసుకునే రెసిపీస్. చూసారుగా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. మరొక మంచి రెసిపీతో ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.